Anshu? Anshu? Anukokunda oka chinna pani padindi. Oka gantlo vachestanu. Okay na? I'll wait for you, sweetheart. Okay, bye. Auto. ID card. Fast. Good morning. Namaskar, sir. Sir, door tarava? Door, open madu, open. Sorry, sir. Ivattu Sunday. Security officer permission takoli. Sunena, madam. Urgent work. Stop. 1 minute wait, no? Okay, sir. Thank you. Traffic lo, inti nunchi ma office ki, ma office nunchi Hindu paper wala office kelle sir ki, 3 ghantalu pattindi. Thank you. Okay, sir. Anshu? సారీ, బాగా లేట్ అయింది. ఫ్రెండ్ కా మాత్రం చేయకపోతే ఎలా? యా, గుడ్ ఫ్రెండ్. సునీల, సునైనా. వాట్? నువ్వు క్లియర్గా విన్నా. సునీల, సునైనా. సునైనా. మరి సునీలని అబద్ధం ఎందుకు చెప్పావు? అంత కోపంగా అడగాల్సిన అవసరం ఏముంది? ఏదో ఉంది, నువ్వేదో దాస్తున్నా. సునైనా కోసమే కదా ఇంత టైం స్పెండ్ చేసా? రబ్బిష్గా మాట్లాడకు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ యాటిట్యూడే వేరేగా ఉంది. నువ్వు వచ్చిందే నిన్న, ఈ లోపైన యాటిట్యూడ్ తెలిసిపోయిందా? నిన్నటి నుంచి నన్ను సునేనా అని ఎన్నిసార్లు పిలిచావో తెలుసా? 15 times. నేను పొరపాటుగా పిలుస్తూ ఉంటాను, నీకు తెలుసు కదా? తెలుసు. నీ మైండ్ లో ఎవరైనా ఉంటే నువ్వు అలాగే పిలుస్తుంటావు, అది నీ అలవాటు. లాజికల్ చెప్పొద్దు, ఈ సైకో అనాలిసిస్ ఆపు. నీకు నా గురించి ఏమీ గుర్తుండట్లేదు. వాట్? ఏం గుర్తులేదు? నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం, నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్, September 6th ఇద్దరం కలిసి చార్మినార్ ఎక్కాం, July 21st నాకు టీషర్ట్ గిఫ్ట్ గా ఇచ్చావు, May 15th నా బర్త్డే. ఈరోజు మే 17th.
నువ్వు నా బర్త్డేకి విష్ చేస్తావని ఎదురు చూసా, కానీ చేయలేదు. అందుకే బెంగళూరు వచ్చా. నీ మనసులో నేను ఇప్పుడు లేను. మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికీ నన్ను అంశు అని 10 సార్లు పిలుచుంటావు. ఈ వారం రోజుల్లో ఎవరమ్మాయి? శ్యామ్, ఎందుకింత డల్గా ఉంటున్నావు? అంశు నా కాలేజ్ మేట్, లవ్ లో పడ్డాం, ఎంగేజ్మెంట్ కూడా అయింది, కానీ నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నిన్ను కలవడం అనేది నా జీవితంలోనే ఒక అద్భుతమైన సంఘటన. నీలో మ్యాజిక్ ఉంది. నిన్ను ఇలా కళ్ళు ముందు చూస్తూ, నీతో స్నేహం చేస్తూ, ఈ 3 నెలల్లో నన్ను నేనే మర్చిపోయాను. అంశుని మర్చిపోయాను, బర్త్డేని కూడా మర్చిపోయాను. మన వచ్చిన ఫ్రెండ్ అంశునా? అంశు లేని ప్రపంచం శూన్యంగా ఉంది. ఐ మిస్ యు బ్యాడ్లీ. కొంచెం ఎమోషన్లో అలా రియాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కలువు, అంత హ్యాపీ అవుతుంది. నా మాట నమ్ము. ఆ నెక్స్ట్ డే అంశుని కలవడానికి హైదరాబాద్ వచ్చాను. నీది నిజమైన ప్రేమ కాదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని నన్ను నేను అవమానించుకోలేను. ప్లీజ్ గో. అంశు, వెళ్ళి పో. పో, గెట్ లాస్ట్. రోజు ఎంత ప్రాధాయపడ్డా అంశు మాత్రం నా మాట పట్టించుకోలేదు. అంశు, అంశు ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. అంశు, 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 అంశు. మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డా, అంశు అస్సలు వినిపించుకోలేదు. వాళ్ళమ్మ నాన్న కూడా చెప్పి చూశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా అమ్మ నాన్న కూడా చాలా ట్రై చేశారు, అయినా అంశు మనసు మాత్రం మారలేదు. అంశు వాజ్ అన్ఫర్గివింగ్. తన మీద చాలా కోపంగా ఉండిపోయింది, చాలా చాలా కోపంగా.